ఇప్పుడు గట్టిగా అనాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముందుగా ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి పూజలు పెద్దలు డాక్టర్ కావూరి సాంబశివరావు, నేనైతే ఈ భారతదేశ జెండాను చూసి ఎప్పుడు కూడా కారులో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను సెల్యూట్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటా. అది కావూరి గారి పుణ్యం అని చెప్పి నేను సభాముఖం మీ అందరికి కూడా అభిమానం చెప్తున్నామా. కావూరి గారు శిష్య బృందం ఉన్నారు, కొల్లేరు నాయకులు ఉన్నారు, పోగా రైతులు ఉన్నారు, డిఆర్సీ మెంబర్లు, జెడ్ఆర్సీ మెంబర్లు, ఇంకా అలాగే చాలామంది గత 5 సంవత్సరాలు గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పుడు కానీ కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కానీ చాలా సమస్యలు, ప్రజలకి ఏది బాగా చేయాలో, వాళ్ళకి ఏ రకంగా ఢిల్లీ స్థాయి నుంచి కింద స్థాయి దాకా కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయటం అనేది కావూరి ఫౌండేషన్ ట్రస్ట్ కానీ, అలాగే ఈ కార్యక్రమానికి దాదాపు దీని విలువ 1.5 కోట్లు అయింది మొత్తం మీద. స్థలం, జెండా, జెండా దిమ్మ, జెండా ఖరీదు 50,000 రూపాయలు. ఇప్పటికి 4 సంవత్సరాల్లో దాదాపు ఈ గాలి వాటర్ కానీ ఇంకోటి కానీ 4-5 జెండాలు 7 జెండాలు చిరిగిపోయినాయంటే వాడు ఒక్కొక్క జెండా ఖరీదు 50,000 రూపాయలు. నేను గతంలో వచ్చాను కానీ చాలా అడవడికి వెళ్ళిపోయాం, కానీ మన దృష్టిలో ఉండి మన భారతదేశ చరిత్ర గురించి ఎంతమంది 8 సంవత్సరాలు చెప్పినా కూడా తరగంది. పిల్లలందరూ కూడా స్కూల్ బస్సు మీద వెళ్ళినప్పుడు కానీ రైతాంగం కానీ మీరందరూ కూడా కారు దిగకపోయినా కనీసం మన భారతదేశ జెండాకి మీరందరూ సెల్యూట్ కొట్టాలని చెప్పి నా విన్నపం. మీరందరూ కూడా దాన్ని అంగీకరిస్తే గట్టిగా టప్పులు కొట్టి ఆహ్వానించండి. రేపు ఇంతమంది పిల్లలు వచ్చారు, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, మువ్వల రంగులతో ఈ జెండా అందం నాకు తెలిసినంత వరకు మొత్తం ప్రపంచంలోనే మన జెండాకు ఉన్న అందం ఏ దేశానికి లేదని చెప్పి నేను సభముఖంగా చెప్తున్నా. నిజంగా జెండా కింద పుడతవేమని అదృష్టం, కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని పెద్దల బాబా ఆయనకి కొద్దిగా ఒంట్లో సహకరించిపోయినా ప్రత్యేకంగా వారి బృందం, వాళ్ళ ట్రస్టు, ఇంతమంది గ్యాదరింగ్ అనేది ఇవాళ గవర్నమెంట్ వారు చేసే రిపబ్లిక్ డేకి అంతమంది లేరు. సిగ్గుచేటుగా ఉంటుంది కొన్నిసార్లు చెప్పడానికి, అంటే ఏదో విమర్శించా కాదు, గతంలో ఏ ప్రభుత్వాలు కానీ అలాగే ఉండేవారు. మేము మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇండిపెండెన్స్ డేపు కానీ రిపబ్లిక్ డేలో మేము పాల్గొన్నప్పుడు కానీ ఇంతమంది ఇంకా రావచ్చు. ఏమేరి జనం మన భారతదేశానికి ఎందుకు అంత నిర్లక్ష్యం వహించకుండా ఏదో టీవీల్లోనో ఎక్కడో మాట్లాడతాం కాదు, మనగా మన చిత్తశుద్ధి ఉండి మంచి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతానికి ఏం కావాలి లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని నాకంటే సీనియర్ మోస్ట్ నాయకులు కావూరి సాంబశివరావు. వాస్తవంగా నేను ఇప్పుడు దాకా వెళ్ళా, నేను అసలు హైదరాబాద్ తెలంగాణ వెళ్ళడం మానేశా, ఒక ఫీలింగ్ వచ్చేసింది. కానీ 30 తారీఖు మీద 2-3 పెళ్ళి ఉండటం వల్ల 30 ఖాళీ ఉంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. నిజంగా అంటే ఆయన అమెరికాలో ఉండాలి, మా గంట మురళి చెప్పేదాకా నాకు తెలియాల, ఆయన దృష్టి చేసినట్టు కానీ అమెరికాలో ఉన్నట్టు కానీ అయినా పర్వాలేదు. నేషనల్ హైవే పక్కంట దాదాపు ఈ ఎక్కడో ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రాజ్భవన్లో కనపడే జెండాలు చాలా తక్కువ, కానీ ఈ 13 జిల్లాల్లో ఎక్కడైనా ఇలాంటి జెండా కార్యక్రమం చూసావా అని అడుగుతున్నాం మనం. దేశభక్తి ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి, మనం చేసే కార్యక్రమాల్లో నీతి నిజాయితీగా ఉండాలి, ప్రతి ఒక్కరిని అభినందించాలి. పదవులు ఎన్నెన్నో ఉండొచ్చు, వస్తే పోతాయి, కానీ ఈ దేశానికి అవినీతి అనేది మాత్రం చాలా ఎక్కువగా పీడిస్తుంది గత 5 సంవత్సరాల క్రితం కానించి. ఇప్పుడు చాలామంది తగ్గినాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇంకా తగ్గాలి, అధికారులు మారాలి, ప్రజాప్రతినిధులు మారాలి. నిన్న కాక మొన్న సినిమా చూసా కైకిలో మహేష్ బాబుది నాథ నా థియేటర్లో,
సాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడు ముందుగా మిలిటరీలో చేసి వస్తే డిసిప్లిన్ బాగా ఎక్కువ నేర్చుకుంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా ఎవరు నచ్చదు అనుకుంటా, ఎవరు తట్టుకోకూడదులా, మంచి మాట చెప్తే ఎవరికి నచ్చదు. బాబు గారు కోడి గుంజు పెట్టుకున్నారు, బాబు గారు అక్కడ పేక ఆడిస్తున్నారు, మాత్రం దానికి మాత్రం తప్పట్టు పడతారు. ఎందుకే మన దేశంలో పడతాం ఇక్కడ మనం అనకూడదు. కానీ నాకైతే కొన్నిసార్లు మన అమ్మ 2019 మిలిటరీలో జాయిన్ అవుదాం, రాజకీయాలు అక్కర్లేదు, స్వచ్ఛ పలుకుదాం, లేకపోతే మిలిటెంట్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేది. మిలిటెంట్ మిలిటెంట్ కాల్చాలంటే ఏమన్నా అడగక్కర్లా, ఏడాపడా కాల్చేయచ్చు. కానీ మిలిటరీలో జాయిన్ అవుతే డిసిప్లిన్ నేర్చుకోవాలి, ఎవడో పైన అధికారం ఆర్డర్ ఇవ్వాలి, అప్పుడు కాల్చాలి. మేము కొన్నిసార్లు అనిపిస్తుంది చచ్చా ఈ దేశానికి ఎంతమంది చెడ పురుగులు ఉన్నారు, ఏంటి భారతదేశం ఇంకా ముందుకెళ్ళపోవటం, మన తరం అయిపోయింది. నా బాధల్లా రాబోయే తరం కోసమే, ఆ పిల్లల కోసమే మనం బాధపడాలి. కొన్నిసార్లు ఎందుకంటే ఇందాక వేదిక మీద వాళ్ళ గురించి చెప్పాలని చెప్తాను, కానీ నాకు అంత పరిచయం లేవు. కానీ మంచి కార్యక్రమానికి ఇవాళ రాహుల్ సాంస్ గారు, వాళ్ళ అబ్బాయి గారు భాస్కర్ గారు కూడా కేకేసి నాకు ఇప్పుడే చెప్తారు. మేడం గారు, నేను ఆంధ్ర క్లబ్లో 30 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చాను సార్, నాకు అందరూ కూడా అభిమానించి మా ఏలు మన ఆంధ్ర క్లబ్ అంటే మెడ్రాస్ వాళ్ళు చదువుకున్నాడు టీనా గారు, నేను దాంట్లో మెంబర్నే. నేను ఇప్పుడు దాకా క్లబ్కి వెళ్ళలేదు మేడం. ఇప్పుడు ఉంటే మా ఫాదర్ గారి పేరు మీద రూమ్ ఉండేది, లేకపోతే ఆ నిజాం క్లబ్లో లేదా అక్కడికో ఇక్కడికో తప్ప ఎక్కువగా ఏదో వెళ్ళిపోయి ఏదో అక్కడ చేయాలి లేదా మెడ్రాస్ వెళ్తే మన పనులు అవుతాయని కాదు. సినీ రంగంలో అనేక సంవత్సరాలు ఉంటూ మన భారతదేశం కోసం అనేక రకాలుగా సినిమాలు తీయాలని నా కోరిక. ఇంకా బాగా పనిచేస్తే దేశంలో అందరూ కూడా మెచ్చుకునే విధానానికి మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన. కావూరు గారు కూడా అలాగే ఉండేవి నాకు తెలిసినంతవరకు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా రావడం, కావూరు గారిని ఎంపీగా తీసుకురావడం, తర్వాత కేంద్ర మంత్రిగా అవడం, తర్వాత మేమందరం ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రులు అవడం, నేను మురళి అందరూ కూడా ఆయన శిష్యవర్గంగా ఉండి ఢిల్లీలో ఏ పని కావాలన్నా మా కొల్లి రైతులు కానీ పోగ రైతులు కానీ అందరినీ కూడా నేను తీసుకొచ్చి ఆయన పరిధిలో ఏ ఎంతవరకు ఉందో అంతవరకు చేపించుకునే వాళ్ళం. తర్వాత నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా 5 సంవత్సరాల పాటు 1,08,00,000 జీతం డబ్బు వచ్చింది నాకు 5 సంవత్సరాలకి. ఒక్క రూపాయి కూడా సొంతంగా ఖర్చు పెట్టుకోకుండా టీవీలో కానీ TV9లో కానీ ETVలో కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా వైద్య విషయంలో చాలామంది మంచం పడిపోయిన వాళ్ళు కానీ నా కాన్షియన్సే కావక్కర్లా. నేను ఇవాళకి డేటా అంతా కూడా కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉంచా, జీతాల కోసం కాదు రాజకీయాల్లోకి వచ్చింది. తరతరాల నుంచి కూడా 3 తరాల నుంచి కూడా సేవ చేయాలని 100% దీంట్లో 90 మందికి తెలుసు మా కుటుంబం ఏంటో మేమేంటో. కానీ కొన్నిసార్లు ఇవాళ ఈ రాజకీయాలు చూస్తుంటే, ఈ ప్రభుత్వాలు చూస్తున్నా ఇంకోటి చూసినా చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఎవరికి పట్ల అమరావతి క్యాపిటల్ కావాలని, కానీ ఆ 29 గ్రామాల రైతులు వేరే పోరాటం చేస్తున్నారు. ఎన్నో ఖర్చులు ఖర్చు పెడుతున్నాం, కనీసం దీంట్లో వెళ్ళిన వాళ్ళు ఎంతమందో చేయొద్దండి. అమరావతి వెళ్ళిన వాళ్ళు అది అంత కదా, 10 మంది ఉన్నారు. మనకి ఎన్నో పనులు ఉంటాయి విజయవాడలో. మధ్యాహ్నం ఎండ్ అయితే సాయంకాలం మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్తాం, లేదా సాయంకాలం ఇంకో రెస్టారెంట్కి వెళ్తాం. కానీ ఒక్కొక్క పక్క ప్రాంతం అన్యాయం అయిపోతుంది, అన్యాయం అయిపోతుంది. ఆ రైతాంగానికి మనం మద్దతు పలకాలని చెప్పి మనకు లేకపోతే చెప్పండి ఎలాగో. వాళ్ళు మనకే కాదు, మనకే వస్తే ఇబ్బందులు, కానీ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా కులం తేడా లేకుండా చూసిన రోజునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మనకు కట్టుబడి ఉంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు కానీ స్వాతంత్ర ఉద్యమం గాణించి ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ భారతదేశంలో చేస్తున్నామంటే దేశ ప్రజల పుణ్యంగా మనం భావించి మన పరిపాలించే నాయకులందరూ కూడా బాగుండి దేశాన్ని అభివృద్ధి చేసిన రోజునే మన అందరం కూడా పిల్లలకి బాలతరాలకు ఆదర్శంగా మిగలాలని చెప్పి నేను కోరుతున్నా. చాలా టైం అయినట్టుంది, ఇంకిద్దరు వ్యక్తులు మాట్లాడాలి. ముందుగా మాకు వచ్చిన ఇవాళ VIP గెస్ట్ అర్జున్ కుమార్ గారు, మత్స్యశాఖకి
దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా మేము పండించే రొయ్యలు చేపలు సార్. మేము అందరం కూడా చేపల చెరువుకి వెళ్ళాలన్నా వేటకు వెళ్ళాలన్నా పొద్దున చేపలు పట్టుబడి చేయాలన్నా పెద్ద ఇంట్రెస్ట్గా బయలుదేరి కాఫీ టిఫిన్ కట్టుకుని చెరువుగాడు ఉండి సాయంకాలం 4-5 ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పొద్దునే. ఆ రోజులు నాకు ఇవాటికే గుర్తుకొస్తాయి. కానీ మనం ఏం చేయగలం? రాజకీయాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, ప్రవర్తనలు మారుతున్నాయి. ఎవరి వల్ల ఎవరి కాలికి మనకు అందరికీ కూడా ఈ దేశం మీద చిత్తశుద్ధుంటే చాలు. నేను అడిగేది మన తరం అయిపోయింది, మన పెద్దలం పిల్లలందరూ కూడా బోధించండి. ఎవరు ఈ రోడ్డు మీద వెళ్ళినా అంత మొగల జెండాను చూసి కనీసం కారులోనో లారీలోనో వెళ్తే సెల్యూట్ కొట్టే విధానానికి మనం అందరం కూడా ప్రయత్నించుకుంటే ఈ దేశం బాగుంటుందని చెప్పి నేను సభముగా చెబుతూ, అలా మేడం గారు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. నాకైతే తక్కువ పరిచయం మేడం, నాకంతా నాట్యంలోనో భరతనాట్యమో లేదా కళలోనో లేకపోతే వెంకటేశ్వర దగ్గర కూడా వెళ్ళటం కూడా కష్టం మేడం కొన్నిసార్లు, ఎందుకంటే ఆయనకి ఎన్నో సమస్యలు ఉంటాయంట. మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకే ఫార్ములా పాటించండి. లోపలికి వెళ్ళి మన లెంపలేసుకుని తప్పులు చేసాం పాపాలు చేసాం అని అనొద్దు. భగవంతుడు హవారీ అనండి, మీరు బాగుంటారని అడగండి. బయటికి రాగానే మీకు వరం అయిపోతుంది నన్ను అడగండి. నాకు అలా జరిగింది. ఆయనకే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలతో మనం లోపలికి వెళ్ళి మనం ఏదో లెంపలేసేసుకుని చేసి అన్ని కూడా పోవాలి, ఇంకా కలిసి రావాలి, 100 కోట్లు కావాలంటే కష్టం భగవంతుడు ఇవ్వడం. ఆయన వెళ్ళి మీరు హవారీ అని అడగండి, బాగుండారా భగవంతుడు గారా అని. బ్రహ్మాండని వరాలు ఇస్తారు తప్పనిసరిగా. అలాంటి మంచి కార్యక్రమాలకి మా కావురు గారు కూడా ఈ కార్యక్రమానికి లేకపోయినా ఇంత మంచి కార్యక్రమానికి నేను అసలు యాక్చువల్లీ ఇవాళ ప్రోగ్రాం లేదు కానీ జెండాకి నేను వందనం చేయాలని తపంతో విజయవాడ నుంచి బయలుదేరి వచ్చాను. అది నా గొప్పదనం. నేనేం కాదంట్లా, ఏదో నాకు అక్కడికి వెళ్ళొచ్చు రకరకాల ఇండోర్ స్టేడియంకో లేకపోతే రకరకాల రైల్వే క్లబ్కో ఏదో జెండా వందనానికో విజయవాడ క్లబ్కో. కానీ కావురు గారి మీద అభిమానంతో నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఆయన కూడా ఇంకా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నా. మంచి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం వాళ్ళు కావురు ట్రస్ట్ కూడా చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నా. జై హింద్, థ్యాంక్ యూ.